సికే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన హ్యాపీ మూవీస్ పతాకం కింద సి కళ్యాణ్ నిర్మాతగా మొన్న 20న విడుదలైన మన రూలర్ చిత్రానికి విజయదుందుబిని మోగిస్తూ ప్రశంసల్ని మన్ననల్ని అందిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఈ అభినందన సభకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అటు ఎలక్ట్రానిక్ మీడియా, అటు ప్రింట్ మీడియా వారి అందరూ కూడా, అలాగే వేదిక మీద ఉన్న మా నిర్మాత కళ్యాణ్ గారికి, అలాగే తోటి కళాకారులకు, అలాగే సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఒక మంచి ప్రయత్నాన్ని, అంటే ప్రయత్నం అంటే నేను ఏదో ఒక సినిమాలో కొత్తగా గడపడ్డానని, అదే ఒక ప్రయత్నమే. ఆ యొక్క ప్రయత్నం ఫలించి ఇవాళ ఒక మంచి ఆబాల గోపాలం సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ ఒక మంచి సినిమాకి ఇంత మంచి విజయాన్ని చేకూర్చి, ఒక మంచి సినిమాని నిర్మించిన తర్వాత, సినిమాకి పనిచేసిన తర్వాత దాని యొక్క ఫలితం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు ఇంత మంచి విజయాన్ని అందించి, మా వెన్ను తట్టి ఇంకా ముందు ఇటువంటి మంచి మంచి సినిమాలు ఎన్నో మాకు అందించండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా ఈ సభ ముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా నిర్మాత శ్రీ కళ్యాణ్ గారి గురించి, మరి ఆయన మొదట్లో ఈ సినిమా కథ అనుకున్నప్పుడు అదే నేను చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ కూడా మన హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది, ఎన్నో మంచి మంచి ఎత్తైన బిల్డింగ్లు ఉన్నాయి, ఇక్కడే మనం షూట్ చేద్దామని, కావాలంటే ఒక చిన్న షెడ్యూల్ వేసుకుందాం అక్కడికి బ్యాంకాక్ అంటే లేదు అని ఖర్చుకి వెనకాడకుండా బ్యాంకాక్లో సుమారుగా ఒక 22 రోజులు షూట్ చేసాము మేము. సో అలాగే ఆయన మొదటి నుంచి కూడా నేను చేసిన, ఇది నా 3వ సినిమా ఆయనతో కలిసి చేయడం. ఒకటేమో పరమవీర చక్ర, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేయడం జరిగింది. తర్వాత ఇదే మా ఈ కాంబినేషన్లోనే జయసింహ సినిమా చేయడం జరిగింది, ఇప్పుడు ఈ రూలర్ సినిమా. సో ఒక మంచి సినిమాలు అందించాలి. మీరు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కమర్షియల్ ఈ నడుస్తున్న ఈ రోజుల్లో, మరి మంచి కథ విలువలుండే సినిమా నిర్మించాలన్న ఒక తపన ఆయనలో, అలా ఒక దేశభక్తికి సంబంధించిన ఒక పరమవీర చక్ర సినిమా, అలాగే ఎంతో సెంటిమెంటల్ అయిన మన జయసింహ సినిమాను చేయడం, ఇప్పుడేమో ఒక మంచి ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలి నా సినిమాల్లో. సినిమా సినిమా కోసం కాదు, సినిమా కేవలం ప్రేక్షకుల యొక్క కరతాళ ధ్వనులు లేకపోతే ఇది కాకుండా వాళ్ళకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఒక తపనతో ప్రతి సినిమా తీయాలన్న ఒక తపన ఉన్న నిర్మాత మన శ్రీ కళ్యాణ్ గారు. సో ఆయన బ్యానర్ నా సొంత బ్యానర్గా నేను భావించుకుంటాను. అటువంటి మంచి సినిమాను తీయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రేక్షకుల నుంచి ఇటువంటి ఏదైతే ఈ సినిమాకి కానివ్వండి, ఇంతకుముందు జయసింహకి కానివ్వండి, ఎలా అయితే ప్రశంసలను అందజేస్తున్నారో, ఇటువంటి మంచి విజయాన్ని మాకు అందించారో, మరి ఆయన కూడా ఈ సభాముఖంగా నా అభిమానుల తరఫున, నా తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో సినిమాకి పనిచేసిన ప్రతి, అంటే మా ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ సినిమా కెమెరామెన్, నాకు ఆయనకి ఇది 4వ సినిమా ఇవాళ. ఇవాళ అంటే కెమెరామెన్ అంటే ఒక ఆర్టిస్ట్కి ఎక్కువ శ్రమ కలగనివ్వకుండా, అలాగే నిర్మాతను కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే ఏదైతే దర్శకుడు ఊహించుకుంటున్నాడో తన మైండ్ కాన్సెప్ట్ని కన్సీవ్ చేసి దాన్ని స్క్రీన్ మీద చూపించగల నైపుణ్యం, చాతుర్యం ఉండాలి కెమెరామెన్కి. అటువంటి కెమెరామెన్, ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నేను ఎన్నో సినిమాలు, నా సినిమాలు ఎన్నో సినిమాలకి ఆయన కెమెరామెన్గా పనిచేయడం జరిగింది. విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో పనిచేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఆయన దగ్గర సుశిక్షితుడైన ఒక కెమెరామెన్గా మరి ఈరోజు మా ఈ యొక్క అండర్స్టాండింగ్, అంటే నా శరీరంలోని ప్రతి అడుగు అడుగు ఎప్పుడే ఏ దేనికి ఎలా రియాక్ట్ అవుతానో బాగా అర్థం చేసుకుని నా దగ్గర నుంచి అటు నిర్మాతకు కానివ్వండి, ఆయనకు కూడా టైం కలిసి వచ్చేలా,
అలాగే కెమెరా డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారో అది స్క్రీన్ మీద చూపించేలా, అలాగే నా ఆవేశాన్ని అంటే నా నేను చెప్పినట్టు ఎలాగైతే నా ప్రతి కదలికను ఆయన జీర్ణం చేసుకుని నాతో పాటు ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు మరి ఆయన నన్ను ఎంతో అందంగా, అలాగే మా భామలు ఉన్నారు ఇద్దరు వేదిక, అలాగే సోనాల్ చవాన్ వాళ్ళని కూడా అక్కడ, అలాగే అక్కడ లొకేషన్స్ని అయితే మీ మున్నార్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది ఒక పాట. ఎంతో అందంగా ఆ ప్రకృతిని చిత్రీకరించడం, మా హావభావాలను కూడా ఎంతో అందంగా మమ్మల్ని ఎంతో అందంగా చిత్రీకరించినందుకు ఇక ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇక నటీనటులు ఎందరో ఉన్నారు, ఎవరికి వారు కూడా మేమంతా ఒక కుటుంబంలాగా ఏ సినిమా చేసినా అలాగే కలగొలుపుగా కలివిడిగా పాత్రల్లోకి వెళ్ళిపోయి ఎలాగైతే ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రలోకి జీవించి ప్రతి పాత్రకు న్యాయం చేసినందుకు పేరు పేరున అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో కామెడీ కూడా ఎంతో బాగా పడింది. అటు మీరు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అటు ఆ క్యారెక్టర్ చూస్తే అటు అక్కడ మన రఘు గారు, అలాగే రఘుబాబు గారు, అలాగే శ్రీనివాస రెడ్డి గారు, ధనరాజ్ గారు వాళ్ళంతా కూడా ఎంతో బాగా హాస్యాన్ని పండించడం జరిగింది. అలాగే ఇటు వస్తేనేమో ఇటు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ విషయానికి వస్తే, రవి విషయాన్ని క్యారెక్టర్కి వస్తేనేమో అక్కడ సప్తగిరి గారు ఎంతో బాగా హాస్యాన్ని పండించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పరిచయం మురళి గారి గురించి. నేను ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేయడం జరిగింది అధినాయకుడు, అంటే అందులో మూడు పాత్రలు మొదటిసారి నేను చేయడం, అటు తాత ఒక కొడుకుగా మనవడగా చేయడం జరిగింది. ఒక ఒక అంటే అది ఆయన మీద నమ్మకంతో, ఆయనకి నాకు అంటే మా ఆలోచనలు అంటే నేను ఎప్పుడు ఆవేశాన్ని నమ్ముతాను. ఆవేశంలో నుంచే మంచి మంచి కథలు కానీ లేకపోతే మంచి మంచి సన్నివేశాలు కానీ పుడతాయనేది నా నమ్మకం. అటువంటి ఒక ఆవేశపరుడు మా పరుచూరి మురళి గారు, ఆయన ఎంతో మంచి కథను ఇవ్వడం జరిగింది. అలాగే సంభాషణలు కూడా ఆయనే రాయడం జరిగింది. ఈరోజు ఈ సినిమాలోని అటు ఐటీ కానివ్వండి, అక్కడ ఇది గ్లోబని గోళీలా చేసి పడుకున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేలా చేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులు నీకు తాగుబోతులు అనిపించారా అన్నట్టు ఎంతో మంచి సందేశాత్మకమైన సంభాషణల్ని అంటే ఒక పాత్ర ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలి. అలాగే ఇటు రైతు విషయానికి వస్తేనేమో అటు రైతుల గురించి ఈ ధాన్యాన్ని తిన్న మీకెంత పౌరుషం ఉంటే మరి ధాన్యాన్ని పండించిన రైతులకు ఇంకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటామన్న అద్భుతమైన సంభాషణలు ఇవాళ ప్రతి వాడి నోట నలుగుతున్నాయంటే ఈ సంభాషణలు. మరి దానికి ఇంత మంచి కథను సంభాషణ రచించిన పరచూరు మురళి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ రవికుమార్ గారు, కేఎస్ రవికుమార్ గారు, ఆయన కూడా ఎప్పుడు అయితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆయన యాక్టర్స్ డైరెక్టర్ కూడా, అంటే మా ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా ఏం కావాలో చక్కగా ఆయన నటించి చూపించి మళ్ళీ మాకు మా దంటూ ఒక మాకు ఒక స్వేచ్ఛనిచ్చి మా స్టైల్లోనే మా హావభావాలను రాబట్టుకోగలిగే మంచి దిట్ట మా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు. అలాగే మా సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చిరంతన్ భట్ గారు, ఇది నా మూడవ సినిమా కలయిక, గౌతిగుప్త శాతకర్ణి, తర్వాత జయసింహ, ఆ తర్వాత ఇప్పుడు ఈ రూలర్ సినిమా. మూడు వైవిధ్యమైన సినిమాలు, మూడింటి కూడా సినిమాలకి అద్భుతమైన అంటే ఆణిముత్యాల లాంటి పాటలకి మంచి మణిపూసల లాంటి బాణీలను సమకూర్చారు ఆయన. ఆయన కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అంటే అది ప్రొడక్షన్ మేనేజర్ నుంచి అలాగే ప్రొడక్షన్ బాయ్ల వరకు అలాగే లైట్ బాయ్ల వరకు కూడా అందరూ కూడా ఇంత శరవేగంగా సినిమాని పూర్తి చేయడం అంటే 4 నెలల్లో ఆగస్టులో మొదలుపెట్టాము, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి షూటింగ్ పార్ట్ అయిపోయింది, డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి డిసెంబర్లో ఈ 20కి విడుదలయ్యి ఇటువంటి మంచి మరి విజయాన్ని పొందిందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు రెయింబౌడు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ తెర వెనుక ఉన్న వాళ్ళకి అందరు కూడా
నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వీడియో పైరసీ అభిమానులకి నా విజ్ఞప్తి, అందరూ కూడా ప్రేక్షకులు కూడా చూసే ప్రేక్షకులు అందరూ కూడా ఇందాకే చెప్పారు కళ్యాణ్ గారు 7000 లింకులు డిలీట్ చేయడం జరిగిందని. సో ఈ యొక్క మహమ్మారిని ప్రభుత్వం ఎన్నో వాళ్ళు చట్టాలు తీసుకొస్తున్నారు, ఆ ప్రభుత్వానికి కూడా మనం కూడా మన సహాయ సహకారాలు అందించి మనవంతు బాధ్యతని అభిమానులు కూడా ప్రేక్షకులు కూడా మనవంతు బాధ్యతను వహించి ఈ యొక్క మహమ్మారిని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉందని తెలియజేసుకుంటూ ఈ సినిమాని థియేటర్లోనే చూడండి, ఎందుకంటే క్వాలిటీ ఆయన చెప్పినట్టు ఇవాళ అంతా డిజిటల్ యుగం. సో ఆ క్వాలిటీ మనకి థియేటర్లో తప్ప మనకి ఒకటి నాకు నమ్మకం, ఎప్పుడు నా సినిమాను ఎప్పుడు ప్రేక్షకులు, ఎందుకంటే నా సినిమా అనేది ఎక్కువగా లార్జర్ దెన్ లైఫ్ అంటాను నేను ఎప్పుడు. సో అది థియేటర్లో చూస్తేనే ఆ యొక్క ఆనందం అనుభూతి మీరు పొందుతారు. సో తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని ఈ యొక్క పైరసీని అరికట్టి థియేటర్లో నేను చూడమని మనవి చేసుకుంటున్నాను. ఇంత ఒక మంచి సినిమాని మాకు ఈ అంటే ఈ దీన్ని ఇంత విజయవంతం చేసి మళ్ళీ మాకు ఒక స్ఫూర్తిని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మరొకసారి నా అభిమానులందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇలా